ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు కేవలం తెలుగు ప్రజలే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు జనం ఆసక్తిగా ఉన్నారు కాగా ఈ సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్లో నిర్వహిస్తూ చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా పర్యటిస్తోంది స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ ఫిక్షన్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్లు పవర్ ప్యాకెట్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ పై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉంది కాగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తోంది ఈ క్రమంలోనే భీం పాత్రలో నటించిన తారక్ ఈ సినిమాలో ఓ బుల్లెట్ బండి నడుపుతూ మనకు కనిపిస్తాడు ఇప్పుడు ఈ బుల్లెట్ బండి కోసం చిత్ర యూనిట్ ఎంత ఖర్చు చేసిందో తెలుసుకుని ప్రేక్షకులు అవాక్కవుతున్నారు నిజానికి తారక్ వాడిన బుల్లెట్ గురించి దర్శకుడు రాజమౌళి చాలా రీసెర్చ్ చేశాడట తారక్ వినియోగించిన బుల్లెట్ కంపెనీ పేరు వెలోసెట్ మోటార్ బైక్ అని తెలుస్తోంది పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల యాభై మధ్యలో ఈ కంపెనీ ప్రపంచ మోటార్ రేసింగ్ రంగంలో టాప్ ప్లేస్లో ఉండేదట త్రీ సీసీ ఫైవ్ ఫిఫ్టీ సీసీ ఇంజిన్ బండ్లను మాత్రమే ఈ కంపెనీ తయారు చేసేదట అయితే ఈ కంపెనీ తయారు చేసిన ఎం సిరీస్ మోడల్ బండినే ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్ కోసం వాడారట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ కంపెనీ బైకుల ఉత్పత్తిని పూర్తిగా ఆపేసిందని దీంతో ఆర్ఆర్ఆర్ కోసం జక్కన్న ఇప్పుడున్న మోటార్ బైకునే అప్పటి మోడల్ బండిలా తయారు చేయించారట దీనికోసం చిత్ర యూనిట్ ఏకంగా పది లక్షల మేర ఖర్చు చేసినట్టు చెబుతోంది పాతకాలం బండిలా మార్చిన ఈ బుల్లెట్ బండికి ఇంత ఖర్చు పెట్టారంటే ఇందులో ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండే తీరాలంటున్నారు అభిమానులు మరి తారక్ నడిపిన ఈ బుల్లెట్ బండి సినిమాలో ఎలాంటి చేజ్లు చేసిందో తెలియాలంటే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వెండితెరపై చూసే వరకు ఆగాల్సిందే మార్చి ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తోండగా డీవీవి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేశారు ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు కేవలం తెలుగు ప్రజలే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు జనం ఆసక్తిగా ఉన్నారు కాగా ఈ సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్లో నిర్వహిస్తూ చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా పర్యటిస్తోంది స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ ఫిక్షన్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్లు పవర్ ప్యాకెట్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ పై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉంది కాగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తోంది ఈ క్రమంలోనే భీం పాత్రలో నటించిన తారక్ ఈ సినిమాలో ఓ బుల్లెట్ బండి నడుపుతూ మనకు కనిపిస్తాడు ఇప్పుడు ఈ బుల్లెట్ బండి కోసం చిత్ర యూనిట్ ఎంత ఖర్చు చేసిందో తెలుసుకుని ప్రేక్షకులు అవాక్కవుతున్నారు నిజానికి తారక్ వాడిన బుల్లెట్ గురించి దర్శకుడు రాజమౌళి చాలా రీసెర్చ్ చేశాడట తారక్ వినియోగించిన బుల్లెట్ కంపెనీ పేరు వెలోసెట్ మోటార్ బైక్ అని తెలుస్తోంది పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల యాభై మధ్యలో ఈ కంపెనీ ప్రపంచ మోటార్ రేసింగ్ రంగంలో టాప్ ప్లేస్లో ఉండేదట త్రీ ఫిఫ్టీ సీసీ ఫైవ్ ఫిఫ్టీ సీసీ ఇంజిన్ బండ్లను మాత్రమే ఈ కంపెనీ తయారు చేసేదట అయితే ఈ కంపెనీ తయారు చేసిన ఎం సిరీస్ మోడల్ బండినే ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్ కోసం వాడారట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ కంపెనీ బైకుల ఉత్పత్తిని పూర్తిగా ఆపేసిందని దీంతో ఆర్ఆర్ఆర్ కోసం జక్కన్న ఇప్పుడున్న మోటార్ బైకునే అప్పటి మోడల్ బండిలా తయారు చేయించారట దీనికోసం చిత్ర యూనిట్ ఏకంగా పది లక్షల మేర ఖర్చు చేసినట్టు చెబుతోంది పాతకాలం బండిలా మార్చిన ఈ బుల్లెట్ బండికి ఇంత ఖర్చు పెట్టారంటే ఇందులో ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండే తీరాలంటున్నారు అభిమానులు మరి తారక్ నడిపిన ఈ బుల్లెట్ బండి సినిమాలో ఎలాంటి చేజ్లు చేసిందో తెలియాలంటే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వెండితెరపై చూసే వరకు ఆగాల్సిందే మార్చి ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తోండగా డీవీవి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేశారు